ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునిన ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానము నీకు లభించును అని. ప్రియులారా, యెహోవా తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనయుంటిని, ఇప్పుడు ముసలివాడనయ్యున్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని. సహోదరి సహోదరులారా, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఏసయ్య తనను నమ్మిన యూదులతో ఈ విధంగా అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికినీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరే. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడును నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని చెప్పెను. సహోదరి సహోదరులారా, మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనియుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడలా మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండు. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ మాటలను అంగీకరించి వాటి ప్రకారముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ వాక్యమందు నిలిచి ఉండి సత్యమును గ్రహించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.